ఇక్కడ ఐ విల్ కిల్ యూ అని రాసింది మీరేనా? ఎందుకు దాక్కుంటున్నావు? నేను పోలీస్ కాదు. ఓకే మరి బాయ్, నేను పోతున్నా. కొట్టుకో కొట్టుకో బాగా, గోడలు కొట్టుకో. ఇక్కడి నుంచి నైట్ విజన్ అయితే స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ హాయ్ గైస్, మీరు ప్రోమో చూసి అయితే ఈ వీడియో చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా సరే అదే స్పాట్లో, అంటే ఆ వీడియో గురించి లేదంటే అక్కడ జరిగిన వాస్తవాలు లేదంటే నాకు దొరికిన స్టోరీ అయితే చెప్తూ ఉంటాను. కానీ అక్కడ నేను ఎంట్రో చెప్పేదానికి టైం కూడా దొరకలేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా ఈ టైంకి నేను షూట్ చేస్తాను అనేది నాకు అంచనా లేదన్నమాట. సో అందుకే వీడియో మొత్తం అయిపోయింది, ఇప్పుడే వచ్చి ఇంటికాడ ఆగాను. బట్ ఎంట్రో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆ లొకేషన్లో సమ్ ఏదో మూవీ షూట్స్ కోసం వెళ్ళి అక్కడ కొంచెం సమ్ హర్రర్ ఫిక్గా ఆ హర్రర్ వైబ్స్ వాళ్ళు చూసి అండ్ ఫీల్ అయ్యి అక్కడ షూట్ కూడా ఆపేసాను అని చెప్పేసి ఒక అతను చెప్తే ఆ లొకేషన్ అయితే నేను వెతుక్కుంటూ వెళ్ళాను. అండ్ వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి అయితే ఉన్నాడు ఛాలెంజర్ అని చెప్పేసి, ఆ అబ్బాయి కూడా ఆ లొకేషన్ చూపించాడు. అతను కూడా డే టైంలో అన్న నేను వెళ్ళేసి వచ్చాను అని చెప్పాడు. అది ఓకే అని చెప్పేసి పక్కన లోకల్స్ వాళ్ళని అడిగాను. వాళ్ళ వితౌట్ పర్మిషన్తో వాళ్ళు మాట్లాడిన మాటలు ఆడియో అయితే నేను సమ్ పెడతాను, ఎందుకంటే వాళ్ళు పగలు 11 గంటల తర్వాత ఇలాంటి అంటే ఏమంటారు, ఒక వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళకూడదండి, వెళ్తే అక్కడ దయ్యాలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి తగులుతాయి అన్నారు. తెలుగులో చెప్పాలి. ఏ రూమ్ లో? లైట్ వేయకుండా వస్తాయి, లైట్ వేయకూడదు, దీంట్లో కూడా వచ్చేస్తాను. అయితే ఉండాలా? లాస్ట్ 10 డేస్ వరకు లాస్ట్ కవర్ లో వచ్చిన తర్వాత లాస్ట్ డేస్ వచ్చాక ఆ అమ్మాయి ఒక విశ్వరూపం చెప్పించాడు. అంటే ఆ తెలియ మామూలుగా ఉంటారు, అది ఇటువంటి పది ఇదే కాదు, ఇప్పుడు బాగానే ఉంటారు. కానీ ముగ్గురు ముగ్గురు కనిపిస్తుంది, అది బయటపడిన తర్వాత అక్కడ మాట్లాడుకుంటారు.
వాళ్ళంతా చెప్పింది ఒకటైతే అక్కడ జరిగింది అండ్ నేను క్యాప్చర్ చేసింది వేరే విధంగా ఉంది. మొత్తం వీడియో అయితే చూడండి అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఎందుకంటే నా వర్క్ మీకు నచ్చిందా లేదా, నచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు అర్థం కావాలి కాబట్టి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో పూర్తి చూసాక మీకు నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్. వీడియోలో కలుసుకుందాం, లెట్స్ గో. ఫస్ట్ రికార్డ్ అయిందో లేదో తెలియదు. హలో 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 ఎవరన్నా ఉన్నారా? ఫ్రెండ్స్, ఇక్కడ ముక్కలు ముక్కలుగా బాడీ లాగా ప్లాస్టిక్ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఎక్విప్మెంట్ ఏమన్నా లాస్ట్ టైం మూవీ షూట్ అయితే ఇక్కడికి వచ్చారు హర్రర్ మూవీ కోసం అండ్ వాళ్ళు హడలెత్తిపోయి వెళ్ళిపోయారన్నాను కదా. సో వాళ్ళ ఎక్విప్మెంట్ ఏమైనా ఇక్కడ అంటే వదిలేసి వెళ్ళడం ఏమైనా జరిగిందేమో. ఇది జస్ట్ బొమ్మలు అండి, ఎవరన్నా కంగారు పడారు ఏమైనా సేవాలకు ఇవ్వాలని. హలో
బ్రో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఐ విల్ కిల్ యూ అని రాసింది మీరేనా? ఎంతమందిని కిల్ చేశారు బ్రో? ఏయ్ హలో హలో ఏయ్, నేను మీతో గొడవడడానికి రాలేదు. మీకు తెలుగొచ్చా? ఏయ్, నేను మిమ్మల్ని ఏం చేయను. మీరు బయటికి వస్తారా? చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు నాకు ఎటువంటి గొడవలు లేవు. ఏయ్, మీరు నాతో గొడవ పడాలని? బ్రో మీకు నాకు ఎటువంటి గొడవలు లేవు. ఇక్కడ ఏదో దయ్యం ఉందంటే వచ్చాను. మీకు ఇక్కడ ఏమైనా దయ్యం కనపడిందా? హలో, అరే మాట్లాడదాం రా భాయ్, ఎందుకు ఇట్లా రాళ్ళు వీళ్ళతో కొడతారు? నేను పోలీస్ కాదు, అలానే మీలా దొంగ కూడా కాదు. హంటింగ్ అంటారు కొందరు, వేటగాడు అంటారు కొందరు, అడ్వెంచర్ అంటారు. సరదాగా మీతో మాట్లాడదామని వచ్చాను. నేను మాట్లాడేది మనిషిని కాదా? బిల్డింగ్లోంచి బయటికి రండి, మాట్లాడదాం. నువ్వు అమ్మాయా అబ్బాయా? నీకేమైనా పిచ్చా? హలో, నువ్వు నాతో మంచిగా మాట్లాడితే నీకు ఫుడ్ పెట్టిస్తా. కాసేపు నీతో ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు దాక్కుంటున్నావు? ఏయ్, నువ్వేమైనా తప్పు చేసావా? ఎందుకు ఇక్కడ దక్కున్నావు?
అసలు ఈ బొమ్మలు అంటే నీకు ఇష్టమా? ఆ గోడలపైన కిల్లియు ఇలాంటి బొమ్మలు గిమ్మలు వేసుకోవడం ఇది మంచిది కాదు. ఇది మతిస్థిమతం లేని చేసే పనులు. ఒకసారి బయటికి రా, మాట్లాడదాం. ఏయ్ మాట్లాడుతున్నా కదా, అరవడం ఎందుకు? మాట్లాడు నువ్వు కూడా. అన్నం తిన్నావా నువ్వు? ఏయ్ చిన్నపిల్లల్ని కొట్టావంట మొన్న. చూడు నువ్వు వస్తే ఇప్పుడు మాట్లాడతాను, లేదంటే పొద్దున్న ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాను. చూడు నీ మంచిగా చెప్తున్నా, నాకు నీతో కొట్లాడాలి, నీ కొట్టాలి అని ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఒపీనియన్ కానీ అలాంటివి ఇప్పుడు దాకా లేవు. అలాంటి థాట్ కూడా తెప్పించకు. బయటికి రా, నేను బయటే ఉన్నాను. ఏయ్ చూడు, బయటికి వస్తావా? బయట మా వాళ్ళు 10 మంది ఉన్నారు, అందరినీ లోపలికి రమ్మంటావా? ఏ నీకేమైనా పిచ్చా? చచ్చిపోతావు నువ్వు ఇలాంటి చోట ఉంటే. రా బయటికి. రేయ్ రా బయటికి రా. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకు. ఏయ్ చూడు, నా దగ్గర ఫుడ్ ఉంది, ఫుడ్ ఇచ్చేసి వెళ్తాను, రా బయటికి రా. ఏయ్ ఒక్కరా ఇద్దరా? ఏయ్ 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 రిలాక్స్ రిలాక్స్. ఏయ్ 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 రిలాక్స్ 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 రిలాక్స్. ఏయ్ నీతో కథ మాట్లాడాలి, అసలు నీ కథ ఏందో తెలుసుకోవాలి. కాస్త మాట్లాడవా? ఓహో ఇలాంటి నేను చాలా విన్నాను, రియల్గా దయ్యాలని కూడా అబ్జర్వ్ చేశాను, భయపెట్టే అన్ని చూడకు. రావడికే రావయ్యా. మరి నీకు పిచ్చా మెంట్లా చీకట్లో? అసలు ఆ బొమ్మలతో ఏం చేస్తున్నావు? దీనిపైన ఏం రాసుకున్నారా నువ్వు? నీ ఆత్మకథనా ఇది?
అరే నువ్వు నాతో మాట్లాడితే నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నా దగ్గర వాటర్ ఉంది, ఫుడ్ ఉంది. ఓకే మరి బాయ్, నేను పోతున్నా. కొట్టుకో కొట్టుకో బాగా, గొడవలు కొట్టుకో. సరే బాయ్. అరే పోతున్నా కదరా, మళ్ళీ ఎందుకురా రెచ్చగొడతావు? బాయ్ తుమ్ హిందీ హే. పట్టుకొని కొట్టాలనుంది కానీ ఇలా కొట్టే ఏమైనా పాపం చుట్టుకునిందా? ఓకే బ్రో బాయ్, మీట్ యూ సూన్. మనకి సరే పోతున్నా బాయ్. చూడు ఇప్పటికైనా మించిపోలేదు, నువ్వు బయటకు వచ్చావనుకో అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. నీకేమైనా కావాలంటే ఖర్చులకి ఇచ్చిపోతా. మళ్ళీ వాళ్ళు ఏమో పెద్ద బిల్డప్ ఇచ్చారు, పొద్దున 11 గంటలకి దయ్యాలంట. ఇడియోడు సైకోగాడు కనీసం ఫేస్ అయినా చూసిపోదామని, అమ్మాయి అబ్బాయి క్లారిటీ చేద్దామని. నీ పేరేం పేరు బాబు? ఈడేమన్నా రాసుకున్నావా? ఇంత మంచి కళాకారునివి, బొమ్మలు గీసినప్పుడు పేర్లు రాయాలి కదా. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు మానస అని, బొమ్మలు వేస్తారు కింద ఆవిడ కూడా సిగ్నేచర్ పెడతారు, నువ్వు కూడా అట్లా పెట్టుకోవాలి. ఇంత సపోర్ట్ వచ్చిందా నేను ఒక్క నడిస్తేనే? రే ఇంకా ఏమేమి రాసేవారు అక్కడ? ముందే ఊరికి నేను ఉడకబెట్టుకుని తాగుతున్నాం, వాడు ఎక్కడని రాళ్ళు నెత్తిని గిట్టిని పెడతాడు. అరే రారా బయటికి, సతాయించకరా, పరిగెత్తే ఓపిక లేదురా. హలో, అరే ఏం చేయండిరా, జస్ట్ నీ ముఖం క్యాప్చర్ చేసుకుని పోతారా అంతేరా. ఇప్పుడే కామెంట్లు వస్తున్నాయి దయ్యాన్ని ఎట్లా చూపించలేకపోతున్నాడని. నిన్న చూపిస్తా రారా. అరే ఓ హిందీ, అరే ఓ సాంబా, కిత్నా థే దో థే. ఓ ఇది గబ్బర్ సింగ్, ఆ గబ్బర్ సింగ్ షోలే సినిమాలో గబ్బర్ సింగ్ అన్నట్టున్నాడు. ఒరే ఇట్లా చేస్తే చిన్నపిల్లలు భయపడతారు రా, నేను కాదురా ఈ సౌండ్లకి. ఐసా కత్ ఓకే బాయ్. ఏయ్ ఏయ్ పెద్దరా తీసుకు. ఏయ్ పక్కన పక్కనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు.
మేబీ రిలాక్స్. రే రే ఇలా అటాక్ చేయకరా, కోపం వస్తుంది, పట్టుకోవాలనిపిస్తుంది. రే బహా రావు రే. గైస్ వీణి ఇలా కాదు, నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఇప్పుడు కాదు రేపు, టైం కరెక్ట్ కాదు. అండ్ నేను ఒక్కరిని కూడా రాకూడదు, బయట నుంచి ఇంకా ఎవరైనా వస్తారని కొంచెం లైట్గా లోపల ఇన్సైడ్ ఉంది, బట్ ఒక్కరున్నారా ఇద్దరున్నారా అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఆ ట్రై చేసిన వీడియో తీసి పెడతాను, పెట్టమంటే లేదంటే లేదు. ఓకేనా, కెమెరా ఆఫ్ చేసి ఎట్లా వచ్చి ట్రై నుంచి బయటపడాలి నేను.